ఇక మెదక్ లోక్సభ స్థానంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కన్నేశారు. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. అటు కమలాగ్ర నేతలు కూడా కిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గెలుపు అవకాశాలపై ఆ పార్టీ నేతలు సర్వేలు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే పదవిలో ఉండాలని కలలుగన్న కిషన్ రెడ్డికి ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగడానికి ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవలే మోడీ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్ పార్టీ పెద్దలు రాజ్నాథ్ సింగ్, జైట్లీతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే మెదక్ లోక్సభ స్థానంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కిషన్ వర్గం కూడా గెలుపు అవకాశాలపై ఇప్పటికే రంగంలోకి దిగింది. మెదక్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే కూడా మొదలుపెట్టింది. తెలంగాణ అంతా ఇంకా సెంటిమెంట్ బలంగా ఉండడం, కేసీఆర్ 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందడం ఇతర కారణాలతో పోటీ చేయడానికి కిషన్ రెడ్డి అంతగా ఆసక్తి చూపించడం లేదని విశ్వసనీయ సమాచారం. అయితే గెలుపు అవకాశాలపై సర్వే నివేదికల ఆధారంగా కిషన్ రెడ్డి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరోపక్క కేసీఆర్ అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే బరిలో దిగాలనే ఆలోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ కు 11 ఎంపీలున్నా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఏమీ లేదని, ఈ దరిమిలా ఈ సీటును బీజేపీని గెలిపిస్తే కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం కాగలదని ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.